ఇండియన్ స్టార్ టార్టాయిస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ స్టార్ టార్టాయిస్ అన్నమాట. ఈ టార్టాయిస్ ఫుల్ డీటెయిల్స్, అసలు ఏంటిది, ఇవి ఎన్నున్నాయి, ఏం కథ, అసలు ఇవి ఎందుకంత ట్రెండింగ్ టాపిక్ ఉంటున్నది, మ్యాక్సిమం టైమ్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కానీ బయట కానీ ట్రెండింగ్ టాపిక్ ఎందుకు ఉంటున్నది అని అంటే, ఇవి మన ఇండియన్ స్టార్ టార్టాయిస్ అని అంటే లోకల్ స్పీషియస్ అన్నమాట. ఇప్పుడు ఎట్లయితే మనకి ఉడతలు కానీ గద్దలు కానీ ఇవి ఎట్లయితే కనిపిస్తాయో మన లోకల్ స్పీషియస్, ఇవి కూడా అన్ని గానం కనిపించాలి. బట్ టు బి ఫ్యాక్ట్, ఇవైతే ఇప్పుడు బయట కనిపించడం చాలా అరుదైపోయింది. ఎందుకనంటే ఇవి ఎండేంజర్డ్ స్పీషియస్లోకి ఎప్పుడో వెళ్ళిపోయినాయి. అని అంటే కావలసినంత కౌంట్లో ఇవైతే ఉండలేవు, చాలా తక్కువ అయిపోయింది. ఎందుకు అని అంటే ట్రాఫికింగ్ అన్నమాట. ఇవి టార్టాయిస్ బ్రీడ్లోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్యాటర్న్ కలిగిన, చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మొత్తం టార్టాయిస్ బ్రీడ్లోనే ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టార్టాయిస్. దానివల్ల వీటికి ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. ఈ అదే బెనిఫిట్గా చూసుకొని కొందరు ఏం చేస్తున్నారు అని అంటే వీటిని వైల్డ్లో పట్టేసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దానివల్ల ఇవి ఉండాల్సినంత కౌంట్లో ఉండలేవు, కనిపించాల్సినన్నీ కనిపిస్తలేవు బయట వైల్డ్లో. కాబట్టి వీటిని ఎండేంజర్డ్ స్పీసీస్లో ఉంది. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా వీటిని పెంచాలన్నా చేయాలన్నా ఇండియాలో ఫుల్లీ ఇల్లీగల్, ఎవరు కూడా పెంచొద్దు. ఎందుకు అని అంటే మనకు ఒక యాక్ట్ ఉంది, 1972 యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం మన ఇండియన్ వైల్డ్ లైఫ్కి సంబంధించినవి ఏవి కూడా యానిమల్స్ని మనం పెంచొద్దు, లోకల్ నేటివ్ యానిమల్స్ని వేటిని కూడా మనం పెంచొద్దు. ఇప్పుడు మరి మీ చేతిలో ఉంది సార్, ఎట్లొచ్చింది అని అంటే సేమ్ ఇట్లాంటిది వన్ ఆఫ్ ది రీజన్ వల్లనే. నేను ఒకసారి ఇట్లాంటి టెంపుల్కి వెళ్తే అక్కడ ఇవి టార్టాయిస్కి టర్టిల్కి తేడా తెలియక ఈ టార్టాయిస్ని ఏం చేసిన అంటే వాటర్లో వేసేసాను. వాటర్లో వేసేస్తే ఇది ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉంటే ఇదినూ ఇంకొక టార్టాయిస్ నేను రెస్క్యూ చేసి తీసుకొని వచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామని. ఈలోపు నేను ఈ వీడియో ఎందుకు వేస్తున్నానంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం. నా వంతు కొంతమందికైనా సరే తెలుస్తుంది వీటిని పెంచొద్దు చేయొద్దు అని, అట్లా అని చెప్పి నేను ఈ వీడియో అనేది చేస్తున్నా. ఇది మనకు దొరికింది అని అంటే దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. వీటిని ఎందుకు యూజ్ చేస్తున్నారని అంటే కొందరు బ్లాక్ మ్యాజిక్ అని, పెంచుకుంటే మంచిది అని అట్లాంటి రీజన్ వల్ల కూడా పెంచుతున్నారు. అయితే ఎవరు పెంచుకొని ఉంటారు ఇట్లనే, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇది పెంచుకుంటే లీగల్ కాదు, ఎవరన్నా కేసెస్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎవరికన్నా తెలిసి ఉంటుంది. వాళ్ళు తెలిసి తెలక వాటిని తీసుకెళ్ళి అట్లా కొన్నేరులో వదిలేసాను. అది ఇప్పుడు మీకు అంతగానం టార్టాయిస్లే పెంచాలని ఉంటే మన ఇండియన్ స్టార్ టార్టాయిస్ ఇల్లీగల్. మీకు ప్యాషన్ ఉంది ఎగ్జాటిక్ పెట్స్ మీద అని అంటే ఎగ్జాటిక్ పెట్స్లో మీకు నంబర్ ఆఫ్ టార్టాయిస్లు అనేటివి లీగల్ టార్టాయిస్లు ఉన్నాయి, అంటే విత్ సర్టిఫైడ్. అందులో ఆల్డబ్రా ఉంటుంది, సల్కట్టా టార్టాయిస్ ఉంటుంది, రెడ్ ఫుడ్ టార్టాయిస్ ఉంటుంది, ఇట్లా లీగల్ టార్టాయిస్లు అనేటివి చాలా ఉన్నాయి. అటెల్లాలే కానీ మన ఇండియన్ స్టార్ టార్టాయిస్లు అనేటివి పెంచొద్దు, ఇది ఫుల్లీ ఇల్లీగల్, ఎండేంజర్డ్లో ఉన్నాయి. మనమే మనకి సపోర్ట్ చేసుకోకపోతే వేరే కంట్రీస్ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారని. అది కాకపోతే ఇదైతే చాలా బ్యూటిఫుల్ టార్టాయిస్, అందుకనే అంతగానం ఎక్స్పోర్ట్ చేయబడుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అది మళ్ళీ ఇది వచ్చేసి టార్టాయిస్ టర్టిల్ కాదు, నేను ప్రతి వీడియోలో మరీ చెప్తున్నా. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకు అని అంటే ఇవి ల్యాండ్ మీద ఉంటాయి, వాటర్లో ఉండవు. ప్లీజ్ దయచేసి గుర్తుంచుకోండి, ఏ టార్టాయిస్ కూడా వాటర్లో ఉండదు, టర్టిల్ మాత్రమే వాటర్లో ఉంటుంది. వీటి లెగ్స్ చూస్తే ఇవి నడవడానికి వీలు పడి ఉంటాయి, టర్టిల్ లెగ్స్ చూస్తేనేమో స్విమ్ చేయడానికి వీలుగా ఉంటాయి. అది తేడా. ఇది ఇండియన్ స్టార్ టార్టాయిస్. మీకు ఎవరన్నా అమ్మాలని చెప్పి ట్రై చేసినా సరే, అవైలబుల్ ఉన్నాయని చెప్పి అన్నా సరే, మీరు దయచేసి అస్సలు వీటిని ఎంకరేజ్ చేయకండి. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇంకొక రీజన్ ఏంటిది అని అంటే యూట్యూబ్లోనే మీరు జస్ట్ ఇండియన్ స్టార్ టార్టాయిస్ అని చెప్పి కొట్టండి, అందులో మీకు ఒక షార్ట్ వీడియో వస్తుంది. ఏంటిది అని అంటే ఒక పర్సన్కి ఇట్లనే వైల్డ్లో దొరికితే దాన్ని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని నేనేదో నాకు దొరికింది దాన్ని నేను ఫ్రీ చేసేస్తున్నా అని చెప్పి దాన్ని ఒక వాటర్ కెనాల్ టైప్ ఉంది అటు తీసుకెళ్ళి కవర్లో తీసుకెళ్ళి దాన్ని వాటర్లో పడేస్తాడు. ఆయనకి ప్రాపర్ నాలెడ్జ్ లేక ఇప్పుడు ఆ వాటర్లో చనిపోతుంది, అది స్విమ్ చేస్తుంది అనుకొని అయినా వాటర్లో వేసిండు.
అదేమో అనిపోతుంది. ఉన్నాయే కొన్ని ఇవి ఇండియన్ స్టార్ టార్టాయిస్ మన దగ్గర, వాటిని కూడా అట్లా మనం తెలిసి తెలియక ఇది చేసేస్తే ఎట్లా అది. కాబట్టి ఇండియన్ స్టార్ టార్టాయిస్ ఒకవేళ ఎవరికన్నా ఎవరి దగ్గరన్నా పెంచుతున్నారని తెలిసినా సరే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించేయండి. నేను ఎవరికన్నా వాళ్ళ డీటెయిల్స్ కావాలని అన్నా సరే కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. అంతేగాని వీటిని పెంచడం ఇల్లీగల్, అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఇంకా మనమైతే ప్రౌడ్గా ఫీల్ కావచ్చు, ఎందుకంటే మన ఇండియాలో ఇంత బ్యూటిఫుల్ టార్టాయిస్ అనేది మన నేటివ్లో దొరుకుతుంది కాబట్టి. ఇదండి ఈరోజు వీడియో టాపిక్. థ్యాంక్ యూ. ఇది చాలాసేపు చేతులలో కూడా నేను ఉంచదలుచుకోలే అది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను.